వెల్కమ్ టు హెల్త్ ఫైల్. క్యాన్సర్ అంటే మరణ శాసనమేనా? ఇప్పటికీ అలాగా అనుకోవడం కరెక్టేనా? క్యాన్సర్ని నిర్ధారించే పరీక్షల్లో కొత్తదనాలేంటి? ట్రీట్మెంట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి? సర్జరీలో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉపయోగించగలుగుతున్నారు? క్యాన్సర్ ట్రీట్మెంట్స్పై, క్యాన్సర్పై అపోహలపై, నిజాలపై ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే మేడం. క్యాన్సర్ని నిర్ధారించే పరీక్షలు చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఒక బ్లడ్ టెస్ట్ తోటో ఏదైనా ఒక టెస్ట్ తోటో నిర్ధారించచ్చా అని. అసలు నిర్ధారించే పరీక్షలు ఏంటి? ఫస్ట్ బేసిక్ ఎలాంటివి ఉంటాయి? క్యాన్సర్ని నిర్ధారించడానికి బయోప్సీ పరీక్ష తప్ప ఇంకో మార్గం లేదండి. శరీరంలో ఎక్కడ క్యాన్సర్ వచ్చినా, ఉదాహరణకి స్టమక్లో క్యాన్సర్ వస్తే ఎండోస్కోపీ బయోప్సీ, లంగ్లో క్యాన్సర్ వస్తే సిటీ గైడెడ్ బయోప్సీ, టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తే దాన్ని కంప్లీట్ హై ఆర్కిడెక్టమీ, అట్లా బయాప్సీ పరీక్ష చేయడం ద్వారానే మనం క్యాన్సర్ని నిర్ధారించవచ్చు. బయాప్సీ లేకుండా ఎవరికి క్యాన్సర్ ఉన్నది అని మనం చెప్పలేము. అదంటే ఎప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ కదా, దాంట్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు? కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయండి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ బయాప్సీ. లిక్విడ్ బయాప్సీ అంటే మన బ్లడ్లో ఉన్న సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్, అంటే బ్లడ్లో కూడా క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. క్యాన్సర్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటి? శరీరంలో ఇతర భాగాలకు పాకటం. ఎలా పాకుతుంది? ఆ క్యాన్సర్ వచ్చిన భాగం నుంచి ఆ క్యాన్సర్ సెల్స్ రక్తనాళాల్లోకి ఇంట్రావెజేట్ అయ్యి రక్త ప్రవాహంలో కొట్టుకొని పోయి శరీరంలో ఇతర భాగాల్లో ఎక్స్ట్రావెజేట్ అయ్యి అక్కడ మెటాస్టాటిక్ ఫోకైని సృష్టిస్తాయి. సో వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. ఈ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎంఎల్ ఆఫ్ బ్లడ్లో ఒక 1,000,000 డబ్ల్యూబీసీస్ ఉంటాయి, 1,000,000,000 ఆర్బీసీస్ ఉంటాయి, 5 to 10 క్యాన్సర్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. సో దీన్నే లిక్విడ్ బయోప్సీ అంటారు. 10 ml బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా చెప్పే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. అంటే ఆ ట్యూమర్ సెల్ ఏ ఆర్గన్ నుంచి రిలీజ్ అయింది అని తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్కి లొంగుతుందో కూడా తెలుసుకునే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్తో పాటు సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది. ఇప్పుడు సైంటిస్ట్ ఏం చేశారంటే మనకి క్యాన్సర్ కారక జన్యు మార్పులు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్నారు. అంటే మ్యూటేషన్స్ అంటే మన శరీరంలో మన జెనోమిక్ మ్యాపింగ్ జరిగిపోయింది. అప్పుడు 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. అందులో ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని ఐడెంటిఫై చేశారు. ఆ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుంది అని కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఇప్పుడు కొన్నిసార్లు 2 లేక 3 మ్యూటేషన్స్ ఉన్నట్టయితే డ్రైవర్ మ్యూటేషన్ ఏదో కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. సో ఆ ఆంకోజీన్స్లో వచ్చే మ్యూటేషన్స్ని కూడా ఈ 10 ml బ్లడ్లోంచే మనం గ్రహించవచ్చు. గ్రహించి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చూసి ఆ జన్యుపరమైన మ్యూటేషన్ని టార్గెట్ చేసే మందులు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి వచ్చింది. సో క్యాన్సరు ట్రీట్మెంట్ అంతా పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడంతా మాలిక్యులర్ ఆంకలాజికల్ లెవెల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరగబోతోంది. అంటే ఈ నిర్ధారించే పరీక్షల వల్ల, వాటిలో వచ్చిన డెవలప్మెంట్స్ వల్ల, లిక్విడ్ బయాప్సీ వల్ల పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ బాగా అందుబాటులోకి వచ్చాయి. ఎస్, టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ సింగిల్ క్యాన్సర్ పేషెంట్. అసలు ఏ మెడిసిన్కి ఇది లొంగుతుందో తెలుసుకోవచ్చు, ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల వచ్చిందో చూసి దాన్ని టార్గెట్ చేసే ట్రీట్మెంట్ మనం ఇవ్వవచ్చు. సో ఇంతకుముందు మనకి ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి హర్సెప్టిన్ అనే టార్గెట్ థెరపీ రెగ్యులర్గా చేస్తుంటాం, హర్2-న్యూ పాజిటివ్ అయితే. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్కి జన్యుపరమైన మ్యూటేషన్ మనం అనలైజ్ చేసినట్టయితే వారికి హర్2-న్యూ జీన్ మ్యూటేషన్ మార్పు ఉండింది. సో అంటే ఓవేరియన్ క్యాన్సర్లో కూడా ఈ హర్సెప్టిన్ పనిచేస్తుంది అన్నమాట. సో ఇట్లా క్యాన్సర్కి ఆర్గన్ బేస్డ్ ట్రీట్మెంట్ కాకుండా జీన్ బేస్డ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి రానుంది. సో ఫ్యూచర్లో నేను బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ని, నేను గైనక్ ఆంకాలజిస్ట్, నేను చెస్ట్ ఆంకాలజిస్ట్ కాకుండా జన్యుపరమైన బేస్డ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఈ జీన్కి ఒక ఎక్స్పర్ట్, ఈ జీన్కి ఒక ఎక్స్పర్ట్ కూడా ఉండవచ్చు అన్నమాట. ఓకే, అంటే మోర్ ఇంటూ జీనోమిక్స్ అండ్. ఎస్. సో క్యాన్సర్ రావటానికి గల కారణాన్ని అనలైజ్ చేసి దాన్ని టార్గెట్ చేసే ట్రీట్మెంటే ఈ ట్రీట్మెంట్. నిర్ధారించే పరీక్షలో వచ్చిన డెవలప్మెంట్ గురించి చెప్పారు కదండి. ట్రీట్మెంట్స్లో ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్లో, ఆ పర్టికులర్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా ఎన్నో డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు లంగ్ క్యాన్సర్ చాలా టఫ్ అనుకునే వాళ్ళు, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ని కూడా ట్రీట్ చేయగలుగుతున్నారు. స్పాన్ బెంచర్ లేటెస్ట్ డెవలప్మెంట్ ట్రీట్మెంట్ పార్ట్లో, డయాగ్నోసిస్ ట్రీట్మెంట్లో అనేక నూతన మార్పులు వచ్చేసాయండి.
ఇంతకుముందు వరకు మనకి పెట్ సిటీ అంటే ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్, పెట్ సిటీ చేయించుకొని క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవచ్చు అనుకునేవాళ్ళం. పెట్ సిటీ వల్ల మరి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉండేది 22 to 24 మిల్లీ సివరెట్స్ రేడియేషన్ వచ్చేది. ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చేస్తుంది. ఈ డిజిటల్ పెట్ సిటీ స్కాన్ ద్వారా అతి తక్కువ రేడియేషన్ డోస్తో ఈ పెట్ సిటీ స్కాన్ చేసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. అలాగే ఎక్విజిషన్ టైం చాలా ఫాస్ట్గా ఉండటంతో ఇంతకుముందు 10 మినిట్స్లో అయ్యే పెట్ సిటీ ఇప్పుడు డిజిటల్ పెట్ సిటీలో 3 to 4 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలుగుతున్నాం. అలాగే ఇంతకుముందు ఇచ్చే రేడియో యాక్టివ్ మెటీరియల్ FDG 10 mCi ఇవ్వాల్సి వచ్చినట్టయితే మన మామూలు పెట్ సిటీలో, దాన్ని అనలాగ్ పెట్ సిటీ అంటాము, డిజిటల్ పెట్ సిటీలో 3 to 4 mCi FDGతోనే ఈ టెస్ట్ చేయగలిగిన అవకాశం ఏర్పడుతుంది. తద్వారా రేడియేషన్ డోస్ పేషెంట్కి బాగా తగ్గిపోతుంది. బట్ మనందరికీ తెలుసు సిటీ స్కాన్ హ్యాస్ లిమిటేషన్స్. బ్రెయిన్లోను, అలాగే బ్రెస్ట్లోను, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్లోను, బోన్ ట్యూమర్స్లోను, రిట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్లోను, ప్రాస్టేట్లోను సిటీ స్కాన్ పెద్దగా యూస్ఫుల్గా ఉండదు. వీటికి MRI ఈజ్ మోర్ యూస్ఫుల్. బట్ MRIకి ఇంతవరకు మనకి పెట్ MRI ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. మన హైదరాబాద్లో ఒమేగా హాస్పిటల్లో దేశంలో మొట్టమొదటిసారిగా డిజిటల్ పెట్ MRIని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ డిజిటల్ పెట్ MR ద్వారా బ్రెయిన్ ట్యూమరు, ముఖ్యంగా బ్రెయిన్లో, వెరీ వెరీ యూస్ఫుల్. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయింది, సర్జరీ చేశారు, రేడియేషన్ ఇచ్చారు, మళ్ళీ రికరెన్స్ వచ్చినట్టు అనుమానంగా ఉంది. చాలాసార్లు MRI చేసినప్పుడు అది ట్యూమరా లేకపోతే రేడియేషన్ రిలేటెడ్ నెక్రోసిసా అన్న క్వశ్చన్ డాక్టర్స్ మదిలో ఉంటుంది. ఇది సాల్వ్ చేయడానికి చాలా క్లిష్టమైన తరమైనది. చాలాసార్లు వీ కుడ్ ఎర్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఆల్సో, ట్యూమర్ ఉంటే రేడియేషన్ నెక్రోసిస్ అనుకుని కూడా అశ్రద్ధ చేయవచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ పెట్ MR చాలా యూస్ఫుల్గా ఉండిపోతుంది. ఈ డిజిటల్ పెట్ MRతో మనం FDOPA డిజిటల్ పెట్ MRతో చాలా యాక్యురేట్గా అది ట్యూమర్ రికరెన్సా లేకపోతే నెక్రోసిస్సా అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అలాగే ట్యూమర్ని తీసేటప్పుడు సెకండ్ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ట్యూమర్ ఉన్న భాగాన్ని తీయాలి అనుకోవటం చాలా కష్టం. ఎందుకంటే అది నెక్రోసిస్సా, ట్యూమర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. బ్రెయిన్లో చాలా యాక్యురేట్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. మిగతా ఆర్గన్స్ లాగా ఎక్కువ తీయడానికి అవకాశం లేదు. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్లో డౌట్ఫుల్గా ఉంటే మాస్టెక్టమీ చేయవచ్చు. అలాగే లంగ్ క్యాన్సర్లో డౌట్ఫుల్గా ఉంటే లోబెక్టమీ చేయవచ్చు. అవసరమైతే నిమోనెక్టమీ కూడా చేయవచ్చు. బ్రెయిన్లో మనకు అలాంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. ఎందుకంటే ఎక్స్ట్రా మిల్లీమీటర్ టిష్యూ తీసినా ఇట్ ఎఫెక్ట్స్ ద ఎంటైర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ. సో అందుకని ఈ బ్రెయిన్లో ముఖ్యంగా సర్జరీ చేసేటప్పుడు ఈ డిజిటల్ పెట్ MR చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఎక్కడ యాక్టివ్ కణజాలం ఉందో చూసుకొని దాన్ని మాత్రమే తీసేయగలగటం సాధ్యపడుతుంది. సో ఈ డిజిటల్ పెట్ MR విల్ బి ఏ ప్రాక్టీస్ చేంజర్ ఇన్ ఎంటైర్ ఆంకాలజీ. సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లోను, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్లోను ఎక్కడ ఉన్న డిజిటల్ పెట్ MR, ప్రాస్టేట్ క్యాన్సర్ PSMA డిజిటల్ పెట్ MR కనుక చేసినామంటే యాక్యురేట్గా ప్రాస్టేట్లోనే కన్ఫైన్ అయి ఉందా, ప్రాస్టేట్ పక్కన ఉన్న సెమినల్ వెసికల్ ఇన్వాల్వ్ అయిందా, సర్జరీ చేయడానికి అవకాశం ఉందా లేదా. ఎందుకంటే మనందరికీ తెలుసు సర్జరీ చేసే ముందు యాక్యురేట్ స్టేజింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎర్లీ క్యాన్సర్లోనే, ప్రాస్టేట్ క్యాన్సర్లోనే మనం సర్జరీ చేయవలసి ఉంటుంది. సో MRI, పెట్ సిటీ స్కాన్ ఇలా చాలా చేయడం ద్వారా మనకి పెద్దగా కరెక్ట్గా డిలినేషన్ చేయలేకపోతున్నాం. ఈ డిజిటల్ పెట్ MR ద్వారా చాలా యాక్యురేట్గా ప్రాస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, లివర్ క్యాన్సర్స్. చాలాసార్లు లివర్ క్యాన్సర్ మనం సిటీ స్కాన్లో చేస్తాం, పెట్ సిటీ చేస్తాం, ఒక లోకలైజ్ చేస్తాం, MR చేస్తే, MR ట్రైఫేసిక్ MRI చేస్తే ఇంకో చోట ట్యూమర్ ఉందా లేదా మనకు అనుమానంగా ఉంటుంది. అది రీజనరేటింగ్ నాడ్యులా, ట్యూమరా చెప్పలేకపోతాం. సో ఇలాంటి కేసెస్లో డిజిటల్ పెట్ MR చాలా యూస్ఫుల్గా ఉండిపోతుంది. లివర్ రిసెక్షన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డిజిటల్ పెట్ MR విల్ ప్లే మేజర్ రోల్. డిజిటల్ పెట్ MR లేకుండా మనం చేయలేని పరిస్థితి రాబోతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ మ్యామోగ్రఫీలో మనం కొంతవరకు ఐడెంటిఫై చేయగలుగుతాం. మ్యామోగ్రఫీలో సెకండ్ ప్రైమరీ ఉన్నది లేనిది, మల్టీ సెంట్రిసిటీ ఉంది లేనిది అక్యురేట్గా తెలియపోవచ్చు. MRI బ్రెస్ట్ విత్ డైనమిక్ కాంట్రాస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. దీని ద్వారా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఇందులో కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ డిస్టార్షన్ ఉన్నప్పుడు అది క్యాన్సరా లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షనా, ట్రామానా చెప్పలేకపోతున్నాం. సో ఎస్పెషలీ పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో ఒకసారి బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేశాక రెండోసారి దాన్ని ఐడెంటిఫై చేయడానికి మ్యామోగ్రఫీ పెద్దగా యూస్ఫుల్గా ఉండదు, MRI యూస్ఫుల్గా ఉంటుంది. అదే డిజిటల్ పెట్ MRతో అసలు రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా క్యాన్సర్ ఉన్నది లేనిది బ్రెస్ట్ క్యాన్సర్లో ఖచ్చితంగా చెప్పగలబోతున్నాం. ఎస్పెషలీ రికరెంట్ క్యాన్సర్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత వచ్చే ట్యూమర్స్ని చాలా యాక్యురేట్గా చెప్పగలుగుతాం అన్నమాట. సో డిజిటల్ పెట్ MR విల్ బి ఎ ప్రాక్టీస్ చేంజర్ ఇన్ ద స్టేజింగ్ ఆఫ్ క్యాన్సర్. అలాగే ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ పూర్తిగా దీని మీద ఆధారపడబోతుంది. కీమోథెరపీలో తీసుకుంటే ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకుని అంటారు? కీమోథెరపీ చాలా, అంటే ఇంతకుముందు కాలంలో కీమోథెరపీ అంటే అనేక
అపోహలు ఉండేవి కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్తో చనిపోవడం బెటర్ అని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా, ఫస్ట్ రోజు వచ్చినప్పుడు కూడా సర్జరీ చేయాలంటే ఓకే డాక్టర్ గారు సర్జరీ చేయండి, బట్ కీమో అవసరం ఉండదు కదా అని అడుగుతారు. అంత భయం అనమాట. సో కీమోలో ఇప్పుడు కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అనేక రకాలైన న్యూయర్ మెడికేషన్స్ వచ్చాయి. ప్రీ మెడికేషను, పోస్ట్ కీమోథెరపీ, కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి అనేక రకాలైన న్యూయర్ మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే కీమోథెరపీతో పాటు అనేక రకాలైన టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్ సెల్ మీద అనేక టార్గెట్స్ ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేసే ఫెసిలిటీసు ఈ టార్గెటెడ్ థెరపీస్. వీటినే స్మాల్ మాలిక్యూల్స్ అంటారు. కొన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది బెవసిజుమాబ్ అంటారు, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. క్యాన్సరు తను పెరగటం కోసం మన హోస్ట్ నుంచి, అంటే ఎవరిలో అయితే క్యాన్సర్ వచ్చిందో వారి నుంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. మరి న్యూట్రిషన్ ఎలా తీసుకుంటుంది? క్యాన్సరు ఆ బ్లడ్ వెసల్స్ని ప్రొడక్షన్ చేస్తుంది, అంటే బ్లడ్ వెసల్స్ని ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టర్స్ని సెక్రెట్ చేస్తుంది. తద్వారా వాస్కులరైజేషన్ ఏర్పడుతుంది. ఆ వెసల్స్ నుంచి తను న్యూట్రిషన్ తీసుకుంటుంది, అదే వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంది. సో దీన్నే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అంటారు. దీన్ని కనుక బ్లాక్ చేసినట్టయితే క్యాన్సర్గా మారటాన్ని బ్లాక్ చేయవచ్చు. క్యాన్సర్ న్యూట్రిషన్ తీసుకోకుండా క్యాన్సర్ కణం, కణజాలం పెరగకుండా చూసుకోవచ్చు. ఆ క్యాన్సర్ కణాలు ఆ లీకీ బ్లడ్ వెసల్స్ నుంచి పాకకుండా చూసుకోవచ్చు. అంటే ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్మెంట్ ఈ వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎసెన్షియల్. దీన్ని కనుక మనం బ్లాక్ చేసినట్టయితే, వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్హిబిటర్తో బ్లాక్ చేసినట్టయితే శరీరంలో గ్లయోబ్లాస్టమ్, మల్టీఫార్మా నుంచి గర్భశించి ముఖ ద్వార క్యాన్సర్ వరకు, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్లోనూ ఈ బెవసిజుమాబ్ యూస్ఫుల్గా ఉండబోతోంది, ఉంటుంది కూడా. అనేక రకాలైన ఈ టార్గెటెడ్ థెరపీస్ అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీలో స్మాల్ మాలిక్యూల్స్ కూడా ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. ట్యాబ్లెట్ ఫామ్లోనే మీరు అన్నారు ఇందాక లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ మాలిక్యులర్ ఆంకాలజీస్ వెరీ యూస్ఫుల్ అని, ఆ ట్యాబ్లెట్స్ మనకి చాలా యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా ట్రీట్మెంట్ తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. వీటి ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ని పూర్తిగా అంటే టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్, ఏ రకమైన క్యాన్సరు దేనికి లొంగుతుంది, ఎలా గ్రోత్ అవుతుంది, దాని అగ్రెసివ్ పొటెన్షియల్ ఎంత తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. సో ప్రతి సింగిల్ క్యాన్సర్ పేషెంట్కి ఇంతకుముందులాగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక ట్రీట్మెంట్ లేకుండా ఈ పర్టికులర్ ఇండివిజువల్లో ఈ పర్టికులర్ క్యాన్సర్కి ఏ రకమైన మెడిసిన్ యూస్ఫుల్గా ఉండబోతోంది, ఏ రకమైన టార్గెటెడ్ థెరపీ యూస్ఫుల్గా ఉండబోతోంది, ప్రోగ్నాసిస్ ఎలా ఉండబోతోంది కూడా తెలుసుకునే ఫెసిలిటీస్ మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముందు కంటే సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గించి యాక్యురసీ తోటి, ప్రిసిజన్ తోటి ఇవ్వగలుగుతున్నారు కదండి. ఇప్పుడు బాగా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి అంటారా రేడియేషన్? డెఫినెట్గా అండి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ మనం హైదరాబాద్లోకి అందుబాటులోకి తీసుకొచ్చాం. టైప్ అప్రూవల్ కూడా అయిపోయింది. పర్మిషన్ కోసం, క్లినికల్ అప్లికేషన్ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పరికరాన్ని మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏఐ పవర్డ్ లీనాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ తెలుసు ఎంత వేగంగా అది యాక్ట్ చేస్తుందో మనకు తెలుసు. ఉదాహరణకి మళ్ళీ బ్రెయిన్ ట్యూమరే తీసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసిన రోజు 5 సెంటీమీటర్స్ ఉండింది. రేడియేషన్ ఆంకాలజిస్ట్ చక్కగా ప్లానింగ్ చేశారు, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 6 రోజుల తర్వాత ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ట్యూమర్ సైజు 5 సెంటీమీటర్లలో 3 సెంటీమీటర్లు అయిపోయింది. మరి 3 సెంటీమీటర్లు అయిందని మనకు ఎలా తెలుస్తుంది? మళ్ళీ మనం ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేస్తేనే తెలుస్తుంది. సిటీ స్కాన్ చేసుకుని దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలంటే 72 గంటలు పడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ లీనాక్ ఏం చేస్తుందంటే, ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడే ఆ మెషిన్లో ఉన్న ఇన్బిల్ట్ సిటీ స్కాను ఆ ట్యూమర్ని విజువలైజ్ చేస్తుంది, అంటే చూస్తుంది. దెన్ ఏమిటి, సైజ్ తగ్గింది 3 సెంటీమీటర్స్. అప్పుడు ఆలోచిస్తుంది, ఎస్ ఒరిజినల్గా దీని సైజ్ 5 సెంటీమీటర్లు ఉంది, ప్లాన్ చేసిన రోజు ఇవాళ 3 సెంటీమీటర్లే ఉంది, అంటే ట్రీట్మెంట్ ప్లానింగ్ని మనం మార్చాలి అని ఆలోచిస్తుంది. అండ్ ఏ పవర్ ఎలా ఉంటుందంటే మార్చేస్తుంది అండ్ డెలివర్ చేసేస్తుంది ఆల్ ఇన్ 10 మినిట్స్. అదే హ్యూమన్ బ్రెయిన్ ఇది చేయాలంటే 72 గంటలు పడుతుంది. సో ఇన్ 10 మినిట్స్ ఇట్ చేంజెస్ ద ప్లాన్. సో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కామన్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాం. పేషెంట్ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన రోజు ప్లానింగ్ జరిగిపోయింది. ఆ రోజు రక్తం ఎంప్టీగా ఉంది, గర్భసంచి వెనకాలే మలద్వారం ఉంటుంది, అక్కడ మోషన్ ఏమీ లేదు, ప్లానింగ్ చేసాం. 3వ రోజు మోషన్ పాస్ చేయకుండా రేడియేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళారు ఆయన, వెళ్ళారు ఆ పేషెంట్. అప్పుడు
మరి రక్తం లోడెడ్గా ఉన్నట్టయితే ట్రీట్మెంట్ మార్పు చేయాలి. నార్మల్గా సాధ్యపడదు, 72 గంటలు ఆగి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఆ టైంకి మళ్ళీ రక్తం ఎంప్టీగా ఉండొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న మార్పుల్ని కూడా అది ఇమేజ్ చేసి ఆలోచించి ట్రీట్మెంట్ మార్చేస్తుంది. రెక్టల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ట్రీట్మెంట్కి పిలుస్తున్నప్పుడు సడన్గా హీ వాంటెడ్ టు పాస్ యూరిన్. ద టెక్నీషియన్ కేమెంట్ సార్ మీ టర్న్ వచ్చింది, వచ్చేసేయండి రేడియేషన్ తీసుకుంటే, ఓకే రేడియేషన్ తీసుకొని మనం తర్వాత టాయిలెట్కి వెళ్ళొచ్చు వాష్రూమ్కి వెళ్ళొచ్చు అనుకుంటారు పేషెంటు. బట్ అప్పుడు బ్లాడర్ ఫుల్గా ఉంటుంది, బ్లాడర్ ఫుల్గా ఉంటే బ్లాడర్ వెనకాలే రక్తం ఉంటుంది, మరి ట్రీట్మెంట్ ఎలా డెలివర్ చేయాలి, మార్చేయాలి ప్లాను. నార్మల్ కోర్సులో ఇది సాధ్యపడదు, ఈ ఏఏ పవర్ లేనాకలో ఇది సాధ్యపడుతుంది. అంటే ఈ మెషిన్ ఇమాజిన్ చేయండి, చూస్తుంది, ఆలోచిస్తుంది, మార్పు చేయాలని ఆలోచిస్తుంది, మార్పు చేసేస్తుంది, డెలివర్ చేసేస్తుంది. ఇది ఈ మెషిన్ యొక్క గొప్పతనం. తద్వారా పూర్తిగా రేడియేషన్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ని పూర్తిగా తగ్గించడానికి ప్రెసిషన్ ఆంకాలజీ, అంటే ప్రిసైజ్గా, ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ప్రెసిషన్ ఆంకాలజీ, ఇక్కడ ప్రిసైజ్గా డెలివర్ చేసే ఫెసిలిటీ ఏఐ పవర్ లేని యాక్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఇంతకుముందు డయాగ్నోస్టిక్లో ఏం ఆలోచించాము, డిజిటల్ పెట్టెంఆర్, డిజిటల్ పెట్టెంఆర్ ద్వారా ట్యూమర్ని ఐడెంటిఫై చేసి, అంటే దట్స్ ద మోస్ట్ సెన్సిటివ్ టెక్నాలజీ. డిజిటల్ పెట్టెంఆర్ గైడెడ్ ఏఐ పవర్డ్ లేనాక్తో కనుక మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే ఎంత పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అయినా తగ్గించవచ్చు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో మనం అందుబాటులోకి తీసుకురాబోతున్నాం, ఇంకొక 30 డేస్లో ఈ ఫెసిలిటీ మనం అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం. సో డిజిటల్ పెట్టెంఆర్ గైడెడ్ ఏఐ పవర్డ్ లినాక్ అనమాట. సో పెట్టెంఆర్తో విజువలైజ్ చేస్తాం, ఆ ఇమేజ్ని ఈ ఏఐ పవర్డ్ లినాక్ అందజేస్తాం ప్లానింగ్ చేసి, అప్పుడు అది ట్రీట్మెంట్ డెలివర్ చేస్తుంది. దాంట్లో వచ్చే మార్పుల్ని గ్రహించి తనకుగా తాను ట్రీట్మెంట్లో మార్పులు చేసుకుంటూ పేషెంట్కి ట్యూమర్కి ప్రిసైజ్గా రేడియేషన్ ఇవ్వగలిగే టెక్నాలజీ ఈ ఏఐ పవర్డ్ లినాక్ ఈతోస్ అంటాం అన్నమాట. గ్రేట్. అంటే ఈ నేమ్ ఇట్ సెల్ఫ్ పేషెంట్కి చాలా ఎష్యూరింగ్ అనిపిస్తుంది. అంటే అసలు శ్వాస తీసుకునే మూమెంట్స్కే అక్యురసీతో ఇవ్వగలుగుతుంది అన్నది, ఇప్పుడు ఇంకా బాడీలో లోపల చేంజెస్కి కూడా అది అడాప్ట్ అయ్యి చేయగలగడం అనేది చాలా గ్రేట్. దీన్నే అడాప్టివ్ రేడియోథెరపీ అంటారు, చాలా చక్కగా వాడారు అన్నమాట. ఇది మొత్తం దీన్ని అడాప్టివ్ రేడియోథెరపీ, దీని టెక్నాలజీ పేరే అడాప్టివ్ రేడియోథెరపీ అన్నమాట. సర్జరీస్లో ఎన్నో డెవలప్మెంట్స్ చోటు చేసుకునేవి, రోబో అసిస్టెడ్ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు కదండి, అంటే ఇన్ని వేల సర్జరీస్ చేస్తున్నారు మీరు క్యాన్సర్కి, ఇప్పుడు మరి రోబోని క్యాన్సర్ సర్జరీస్లో అంతగా వాడలేరు అని వినపడుతుంటుంది, అది ఎంతవరకు కరెక్ట్, అసలు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? రోబో ఈజ్ వెరీ యూస్ఫుల్. రోబో ఎలా యూస్ఫుల్ అంటే రోబో డస్ ప్రెసిషన్ సూచరింగ్. ఉదాహరణకి రాడికల్ ప్రోస్టెటెక్టమీ చేశాక యూరినరీ బ్లాడర్ని ఆ మెంబ్రేన్ సూరిత్రకు సూచర్ చేయాలి. ఆ మేల్ పెల్విస్ చాలా నేరోగా ఉంటుంది, అక్కడ మన చేయి వెళ్ళదు, లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్తో చేసినా పర్ఫెక్ట్గా ఉండదు. రోబోతో చేసినట్టయితే ఆ ప్రెసిషన్ వస్తుంది. ఎందుకు రోబో షేక్ అవ్వదు, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనమే చేస్తాము, మనం రోబో మీద మనం చేస్తే అక్కడ లోపల రోబో చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా సూచర్ తీసుకుంటాం, మిగతాది మళ్ళీ వచ్చి మళ్ళీ పట్టుకొని తీయాలి, అక్కడ ఆపేసి రోబోతో మళ్ళీ పట్టుకొని ఈజీగా తీయవచ్చు అనమాట. సో ఈ సూచరింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకు ఐఓటిక్ వాళ్ళు రిప్లేస్ చేస్తున్నారనుకోండి, ఎంత ప్రెసిషన్ హ్యాండ్ సూచరింగ్ చేసినా రోబోతో చేసిన సూచనని మ్యాచ్ చేయలేము. మెటల్ వాళ్ళు రిప్లేస్మెంట్ చేసినా అలా, ఇలాంటి కొన్ని సర్జరీస్కి రోబో ఈజ్ వెరీ యూస్ఫుల్. రాడికల్ ప్రాస్టెక్టమీకి రోబో ఈజ్ ద బెస్ట్. రోబోతో చేసిన ఆ ఎనాస్టమోసిస్ ద్వారా ఛాన్సెస్ ఆఫ్ నారోయింగ్ ఆఫ్ ద యూరిత్రా, అలాగే లీకేజ్ ఇన్కాంటినెన్స్ చాలా తగ్గించవచ్చు. సో రోబో ఈజ్ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఇన్ రాడికల్ ప్రాస్టెక్టమీ. మిగతా క్యాన్సర్స్లో పెద్దగా యూస్ఫుల్గా ఉండకపోవచ్చు. రెక్టల్ క్యాన్సర్ సర్జరీలోను, లాప్రోస్కోపిక్ సర్జరీలో చాలా యూస్ చక్కగా చేసుకోవచ్చు వీటన్నిటిని. మైక్రోస్కోపిక్గా ఏమైనా చూడాలి అనుకుంటే రోబో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ఈక్వల్లీ గుడ్ ఫర్ దాన్ కంపేర్ టు రోబోటిక్ సర్జరీ, ఎనీ ఆంకలాజికల్ సర్జరీ. సో రోబో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ సమ్ సెలెక్టెడ్ మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్. బ్రెయిన్ సర్జరీ రోబో ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్. బ్రెయిన్ సర్జరీకి వాట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఈస్ డిజిటల్ పెట్టెంఆర్ ప్రయర్ టు సర్జరీ. డ్యూరింగ్ ద సర్జరీ న్యూరో నావిగేషన్, కరెక్ట్గా ట్యూమర్ లొకేషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి న్యూరో నావిగేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఎందుకంటే బ్రెయిన్లో ఫ్లెక్సిబిలిటీ లేదు సర్జన్కి, ఆయన చాలా ప్రిసైజ్గా తీయాలి, ఒక మిల్లీమీటర్ ఎక్స్ట్రా తీసాడంటే ఒక ఫంక్షన్ కోల్పోవచ్చు పేషెంట్కి, మాట పోవచ్చు, కాలో చేయో పడిపోవచ్చు, చాలా ప్రిసైజ్గా చేయాలి. సో ఆ న్యూరో నావిగేషన్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్,
అలాగే ఫ్లోరసెన్స్ అంటే ట్యూమర్ సెల్స్ కొంత డిఫరెంట్ ఫ్లోరసెన్స్ని రేడియేట్ చేస్తాయి. వాటిని గ్రహించి ఆ ఫ్లోరసెన్స్ మైక్రో ఆపరేటింగ్ మైక్రోస్కోప్తో ట్యూమర్ని తీయటం చాలా ప్రెసిషన్ టెక్నాలజీ. తద్వారా నార్మల్ బ్రెయిన్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేయవచ్చు. క్యాన్సర్ సర్జరీస్ ఎక్కువగా ఓపెన్ సర్జరీసే బెటరు, లాప్రోస్కోపీ వల్ల ఇంకా స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందని కూడా కొంతమందికి భయాలు ఉంటుంటే మిమ్మల్ని అడుగుతూ ఉండొచ్చు కూడా. అడుగుతుంటారండి, అది పూర్తిగా అపోహ మాత్రమే. క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్, వెదర్ లాప్రోస్కోపిక్గా సర్జరీ చేసినా ఓపెన్ సర్జరీ చేసినా క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ డోంట్ చేంజ్. ఆ ట్యూమర్ని కేర్ఫుల్గా ఐడెంటిఫై చేయటం, ట్యూమర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో దాంతోపాటు ఆ లింఫ్ నోడ్స్ అన్నింటినీ కంప్లీట్గా పూర్తిగా తీసివేయటం, అవన్నీ క్యాన్సర్ సర్జరీ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. లాప్రోస్కోపిక్గా సర్జరీ చేసినా ఓపెన్ సర్జరీ చేసినా, కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో కొన్ని స్పెషల్ సర్జరీస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకు రెక్టల్ క్యాన్సర్ సర్జరీ, లేదా గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ సర్జరీ. దాని పక్కన ఇంపార్టెంట్ నర్వ్స్ వెళ్తుంటాయి. గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు బ్లాడర్ నర్వ్స్, నర్వ్ స్పేరింగ్ రాడికల్ హిస్టెరెక్టమీ అంటాం. ఆ నర్వ్స్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేయాలి. మనం నేకడతో చూసినప్పుడు అంత కరెక్ట్గా కనబడవు అవి. అదే ఆ లాప్రోస్కోప్తో చూసినప్పుడు 10-15 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్లో చాలా స్పష్టంగా పెద్ద స్క్రీన్ మీద ఆపరేషన్ రూమ్లో మనకి ఇంత మ్యాగ్నిఫైడ్ ఇమేజ్లో కనిపించినప్పుడు ఆ నర్వ్స్ని ప్రిసైజ్గా ఐడెంటిఫై చేయవచ్చు. అలాగే రెక్టల్ క్యాన్సర్ సర్జరీలో సెక్షువల్ ఆర్గన్స్కి వెళ్ళే ముఖ్యంగా మెన్లో మన రిట్రోగ్రేడ్ ఎజాకులేషను ఇంపోర్టెన్స్ ప్రివెంట్ చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తొరకో లంబార్ సింపాథెటిక్ అవుట్ఫ్లో పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ నర్వ్స్ని ఐడెంటిఫై చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెన్లో ఎస్పెషల్లీ లోవర్ డౌన్ పెల్విస్లో అనాస్టమోసిస్ చేయాలంటే మన హ్యాండ్స్ అక్కడ రీచ్ అవ్వవు, మన చూడటానికి కూడా వీలు కాదు. అదే ఆ 0° స్కోప్ అక్కడ పెట్టి మనం కనుక విజువలైజ్ చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా చూసి ట్యూమర్ తర్వాత భాగాన్ని రెక్టమ్ని ఐడెంటిఫై చేసి అక్కడ కట్ చేసి మనం ఎండోస్టేప్లర్స్ ద్వారా అనాస్టమోస్ చేసినట్టయితే, ఇంతకుముందు కాలంలో ఇవన్నీ కూడా పర్మనెంట్ కొలోస్టోమీ పెట్టేవన్నీ కూడా ఇప్పుడు మనం లోపలే జాయిన్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ఇసోఫేజియల్ సర్జరీ, మనం ఇంతకుముందు పెద్దగా కోత కోసి రిబ్ని ఎక్సైజ్ చేసి లోపలికి వెళ్ళి చూసి చేసేవాళ్ళం. ఇప్పుడు వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపిక్ సర్జరీ ద్వారా చాలా ప్రిసైజ్గా ట్యూమర్ వచ్చిన భాగము, అది ఎక్కడికైతే పగటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది. సో తద్వారా చాలా ప్రిసైజ్ సర్జరీ చేయగలుగుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ సర్జరీతో చేసిన దానికన్నా లాప్రోస్కోపీ ద్వారా చేసినప్పుడు రాడికాలిటీ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేసినప్పుడు నేకడ్ అయితే ఆ స్ట్రక్చర్స్ అన్ని మనం చూడలేము, పెల్విస్లో కానీ థొరాక్స్లో కానీ చూడలేము అనమాట. లాప్రోస్కోపిక్ సర్జరీలో చక్కటి మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, ఎనాటామికల్ ప్లేన్స్ కరెక్ట్గా తెలుస్తాయి. ఇవన్నీ గాడ్స్ క్రియేటెడ్ ఎంబ్రియోలాజికల్ ప్లేన్స్, ఆ కార్బన్ డైఆక్సైడ్ ప్లేన్ క్రియేట్ చేస్తుంది. సో పర్ఫెక్ట్గా సర్జరీ చేయడానికి లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని కానీ లేకపోతే ట్రీట్మెంట్స్ కానీ నిర్ధారించే పరీక్షలు మీరు ఎప్పుడూ అప్డేటెడ్గా ఉంటారు, ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఒమేగా హాస్పిటల్స్లో. బట్ స్టిల్ ఇంకా అదర్ కంట్రీస్లో అవైలబుల్ ఉంది, ఇంక ఇక్కడ లేదు అన్నది ఏమన్నా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవండి. ఇప్పుడు అంతా ఫ్యూచర్ ఆఫ్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సాల్ ఇన్ ద ప్రజెంట్ ఏరియా ఆఫ్ మోడర్న్ వరల్డ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అందరం వెళ్తున్నాము, అబ్రాడ్ వెళ్తున్నాము, చూస్తున్నాము, ఆ ఎక్విప్మెంట్ అన్నీ మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఎస్, ఎక్స్పర్టైజ్ ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని సెంటర్స్లో చాలా చక్కగా. ఉదాహరణకు మేయో క్లినిక్లో ప్యాంక్రాటిక్ సర్జరీ చాలా బాగా చేస్తారు, అలాగే హెడ్ నెక్ ఆంకాలజీ న్యూయార్క్లో సెంటర్లో చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంటుంది. అలా కొన్ని పాపులర్ సెంటర్స్ బాగా డెవలప్ అయ్యాయి ప్రపంచంలో. సో అంతేకా తప్ప టెక్నాలజీ వైజ్ వీఆర్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ కంట్రీ. ఓకేనండి. డాక్టర్ మోహన్ వంశీ గారు, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో లిక్విడ్ బయాప్సీతో పాటు డిజిటల్ పెట్ ఎంఆర్ఐ వంటి కొత్తదనాలు అండ్ రేడియేషన్ థెరపీలో అడాప్టివ్ రేడియేషన్ థెరపీస్ అంటూ అండ్ సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎప్పుడు రోబోటిక్ సర్జరీస్ చేయగలుగుతున్నారు, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ ఎలా వాడగలుగుతున్నారు, ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలపై వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. నమస్తే.